Hi friends, I am Anil, you are Swathi Anil Tech Vlogs. Friends, in this video, Lava recent Lava Blaze 5G model launch chesaru. This model ni konocha ledana clarity gurinchi aithe ee video lo meeku explain chestanu. Video ni ekkada skip cheyakunda end varaku chudandi. అలాగే మన ఛానల్ ని మోస్ట్లీ 80% people subscribe చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి subscribe చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. And inka video ni start chesedam. Friends, ee mobile manaki Amazon lo ee nela 15th na first sale aithe start avutundi. Ee first sale lo manam purchase chesthe manaki 9999 rupayalu price lo aithe ee mobile vachestundi. Ee price lo manaki other brands lo chusukunnatlaithe anni kuda China brands aithe unnayi. Redmi aina, Realme aina, Poco aina, itvonti China brands ki ee mobile mana Indian company aina Lava Blaze 5G కిట్ పోర్ట్ ఇస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ మొబైల్ డిజైన్ చూస్తుంటే చాలా ప్రీమియంగా ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీతో చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మొబైల్ మనకి రెండు కలర్ వేరియంట్స్తో తీసుకొని వచ్చారు. గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ, ఈ రెండు కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 inches HD+ IPS LCD స్క్రీన్తో 90Hz రిఫ్రెష్ రేట్తో వాటర్ డ్రాప్ నా స్క్రీన్తో ఈ డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లే మనకి Y1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో కూడా ప్లే అవుతుంది. అలాగే మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి 7nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి డైలీ డే టు డే యూసెస్లో చాలా బాగుంటుంది. అలాగే చిన్న గేమ్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమింగ్కి అయితే ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేయదు. అండ్ మనకి బడ్జెట్లో అన్ని బ్రాండ్స్లోనూ ఈ ప్రాసెసరే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బడ్జెట్లో ఉన్న అన్ని బ్రాండ్స్లోనూ మనకి ఈ ప్రాసెసరే వస్తుంది. అలాగే 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇండియాలో ఉన్న మోస్ట్లీ అన్ని 5G బ్యాండ్స్ని అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. N77, N78 ఇలా అన్ని 5G బ్యాండ్స్ని అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. ఈ 128GB స్టోరేజ్ అంటే ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. 4GB ర్యామ్ అంటే మనం 64GBని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ 128GBతో అయితే ఈ మొబైల్ని తీసుకొని వచ్చారు. ఈ మొబైల్కి ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఈ మొబైల్లో ఉంటుంది. మన ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి 3GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ టోటల్గా 7GB ర్యామ్ అయితే అవుతుంది. అలాగే మనకి 5000mAh బ్యాటరీ పవర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. డే టు డే యూసేజ్లో మీరు ఎంత హెవీగా యూజ్ చేసిన 1 ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ వస్తుంది. అలాగే కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి EIS సపోర్ట్తో 2K వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా 8 MP ఇచ్చారు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓవరాల్గా మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తుంటే అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే డిజైన్ పరంగా కానీ, స్టోరేజ్ పరంగా కానీ, లేదంటే 5G బ్యాండ్స్ పరంగా కానీ గట్టి పోటీ ఇస్తుందని ఈ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో చైనా బ్రాండ్స్కి గట్టి పోటీ ఇస్తుందని ఈ లావా బ్లేజ్ 5G నేను భావిస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ మొబైల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ మోస్ట్లీ 80% పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.